వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. రాజకీయాల్లో తప్పటడుగులు వేస్తే ఎంత నష్టమో బుట్టారేణుకను చూస్తే అర్థమవుతుంది. 2014లో వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి కర్నూలు వైసీపీ ఎంపీగా గెలిచారు. అనంతరం చంద్రబాబు ఆపరేషన్ ఆకర్షకు గురై గత ప్రభుత్వంతో టీడీపీలో చేరారు. ఆయన 2019లో టికెట్ ఇవ్వకపోవడంతో మోసపోయానని గ్రహించి మళ్లీ వైసీపీ బాట పట్టారు. ఇప్పుడు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సీటు తనకు ఇస్తారని గంపడాసలు పెట్టుకున్నారట. వైవి సుబ్బారెడ్డిని కలిసి లూబియింగ్ చేస్తున్నారట. కానీ నమ్మినలకు మొదట అవకాశం ఇచ్చే జగన్ బుట్టలో పడతారనుకుంటే పొరపాటే అంటున్నారు వైసీపీ శ్రేణులు. ఆది నుంచి పార్టీలో తనతో పాటు ఉన్నవారికే జగన్ పదవులు ఇస్తుంటారు. పృథ్వీ విజయ చంద్రులకు అందుకే గౌరవం ఇచ్చారు. ఇప్పుడు రాజకీయాల్లో నిలకడలేని బుట్టారేణుకకు జగన్ పదవి ఇస్తారనే ఆశలు అడియాశలే అంటున్నారు వైసీపీ శ్రేణులు. జగన్ను మోసం చేసి పార్టీ మారి తిరిగి వచ్చిన ఆమెకు పదవి కష్టమేనని వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. కానీ బుట్టా మాత్రం తనకు ఎమ్మెల్సీ రాజ్యసభ పదవి గ్యారంటీ అంటున్నారట. మరి జగన్ ఏం చేస్తారన్నది వేచి చూడాలి.